ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఏప్రిల్ 2 నుంచి మార్కెట్ ధరలు పెంచుతూ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ రేట్లు పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త జిల్లాల ప్రకటనతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. ఆగస్టు నుంచి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో భూముల ధర పెంపునకు అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి కొత్త జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటుతో పాటు అక్కడ పరిపాలన కూడా సాగనున్నటువంటి నేపథ్యంలో అక్కడి భూములకు విపరీతంగా రేట్లు పెరిగినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు సమయంలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఆయా ప్రాంతాలలో ఆయా జిల్లా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచాలనేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల మీద అదేవిధంగా రియల్ ఎస్టేట్లు తీవ్రంగా కన్నువేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా కొత్త జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా కొత్త జిల్లాల్లో పరిపాలన సాగనున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో విధించినటువంటి కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి కొత్త జిల్లాలలో ప్రకటనతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగినటువంటి నేపథ్యంలో ఆగస్టు నుంచి రాష్ట్రంలో మిగతా భూమి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల ధరల కంటే పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నటువంటి నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటికి మరింత ఊతాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే కొత్త జిల్లాల్లో ఏర్పాటు జరిగితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కొన్ని చోట్ల ఆటోమేటిక్ గా పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతుంది, కొత్త జిల్లాలు వస్తే జిల్లా కేంద్రాలు పెరుగుతాయి, రెవెన్యూ డివిజన్లు పెరుగుతాయి. 13 జిల్లాలు 26 జిల్లాలు అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పన కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంతో భూముల రేట్లు ఆటోమేటిక్ గా పెరిగే అవకాశం ఉంటుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలప్ అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. ఎప్పుడైతే కొత్త జిల్లాలో ఎఫెక్ట్ అంటే ఉగాది నుంచి ఉందో ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ రేట్లు కూడా అప్పటి నుంచే పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఏంటంటే కొంతవరకు ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగితే కనుక భూములు కొనుగోలు అమ్మకాలు కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఆటోమేటిక్ గా పెంచుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చే పరిస్థితి అయితే ఉంది. జిల్లాలు జిల్లా కేంద్రాలు ఏర్పడినప్పుడు ప్రజల మౌలిక సదుపాయాల్లో భారీగా మార్పులు వస్తే కనుక కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెరిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కొత్త జిల్లాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగితే కనుక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొత్త పరిశ్రమలు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో జిల్లాలు పెరిగినప్పుడు ఇదే రకమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, విడిపోయిన తర్వాత 13 జిల్లాలకే పరిమితమైంది. ఇప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 26 జిల్లాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాలు కూడా కోర్సులోకి వస్తాయి కాబట్టి పెరిగిన రిజిస్ట్రేషన్ రేట్లు కూడా అప్పటి నుంచే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసన్న, మొత్తం మీద జిల్లా కేంద్రాల్లోనైనా లేకపోతే కొత్తగా ఏర్పాటవుతున్న ఆల్రెడీ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా ఛార్జీలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే అన్ని చోట్ల ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి స్టేట్ మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది. కేవలం జిల్లా కేంద్రాలు పెరిగిన జిల్లాలే కాకుండా ప్రతి చోట రేట్లు పెరిగే అవకాశం ఉంది. అన్ని చోట్ల పెంచుతూనే ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి స్టేట్ మొత్తానికి ఇది వర్తిస్తుంది. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ప్రతి చోట రిజిస్ట్రేషన్ ఛార్జీ పెరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రసన్న, మొత్తం మీద సామాన్యుడికి సొంత భూమి అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పెరగబోతున్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా సామాన్యుడి మీద కొంత మీద భారం పడుతుంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. దీని మీద ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అంటే రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగినప్పుడు సామాన్యులకు కొంత ఇబ్బంది ఉండదు, సహజంగా. కానీ భూముల రేట్లు పెరుగుతాయి కాబట్టి అమ్మకాలు కొనుగోళ్లు పెరుగుతాయి కాబట్టి దానికి కొంతవరకు ప్రభావం ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ఆటోమేటిక్ గా
భూముల ధరలు పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం అనేది చాలా కామన్ గా ఉంటుంది. భూముల ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతుంటాయి. అది ఎంత పర్సెంట్ భూముల ధరలు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ మేరకు అభివృద్ధి చెందుతుంది అనేది చూడాల్సి ఉంది. ఓవరాల్ గా భూముల ధరలు పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే కనుక ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొనుగోలు అమ్మకందారులు కూడా వాళ్ళ ఇండివిజువల్ గా భూమి విలువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద పరిగణలోకి తీసుకుని అవసరం లేదు. జనరల్ గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా భూముల ధరలు పెరిగితేనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్య మానవులు కూడా కొంతవరకు దీని మీద ఏ రకంగా స్పందిస్తారనేది మనం చూడాలి. మొత్తం మీద ప్రసన్న, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఛార్జీలను ఎంతవరకు పెంచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే దానికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎంత మేరకు పెంచాలి అనే దాని మీద ప్రభుత్వం ఒక ఫార్ములా ఇనిషియల్ గా పెరుగుతాయని చెప్పింది, కానీ ఎంత మేరకు పెంచుతాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. భూముల విలువను బట్టి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీ ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఓవరాల్ గా ధరను ఫిక్స్ చేస్తారనేది కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో మనకు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటిలోగా గవర్నమెంట్ జీవో ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది? అంటే ఈ కొత్త జిల్లాల ఫోర్స్ బహుశా ఏప్రిల్ 2 నుంచి, రేపు 2 గెజిట్ వస్తుంది కాబట్టి ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల ఫోర్స్ లోకి వస్తాయి. అదే అప్పటి నుంచి 3-4 సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ చేసి ప్రతి చోట పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ జిల్లాలు పెరిగిన తర్వాత నోటిఫికేషన్ కూడా 2 నుంచి అమల్లో ఉంటుంది. కాబట్టి పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతవరకు పెరుగుతాయి, ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది, ఓవరాల్ గా దీని మీద క్లారిటీ వస్తుంది. మొత్తం మీద జేసీల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమైనా వ్యత్యాసాలు ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే జాయింట్ కలెక్టర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్లు. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతుంది. కాబట్టి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను కూడా దృష్టిలో పెట్టుకోవటం, జాయింట్ కలెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ను దృష్టిలో పెట్టుకోవటం, ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఎంత మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, అంటే ఇనిషియల్ గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ ఛార్జీలు ఎంతవరకు ఉండాలి ఏంటి అనే దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ పెరిగింది అనేది వస్తుంది. జాయింట్ కలెక్టర్లు అయితే ఇప్పటికే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ దృష్టిలో పెట్టుకోవడం, కొత్త జిల్లాలు ఏర్పాటైతే కనుక ఇంకా ఎంతవరకు రిజిస్ట్రేషన్ పెరుగుతాయని దృష్టిలో పెట్టుకోవడం, ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మొత్తం మీద జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి, మిగిలిన అన్ని ప్రాంతాలకు ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? అంటే జనరల్ గా ఏంటంటే కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు కొత్త జిల్లా పరిధుల వరకు కొనుగోళ్ళ అమ్మకాలు ఇనిషియల్ గా ఉంటాయి. కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఇస్తారు, తర్వాత ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేలా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే ఓవరాల్ గా కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆగస్టు నుంచి పూర్తి స్థాయి ఛార్జీలు అమలు చేయాలా, ఇప్పుడు ఇనిషియల్ గా జీవో ఇవ్వాలనే దాని మీద కూడా కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఓవరాల్ గా 2-3 నెలలు అటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో అంతా కూడా ఒకటే రేటు ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త జిల్లాలుగా ప్రయారిటీ ఇంతకు ముందు జిల్లాలు వస్తాయని చెప్పినప్పుడు కొనుగోళ్ళ అమ్మకాలు ముందే జరుగుతాయి, జిల్లాలు ఏర్పడినప్పుడు రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జిల్లా కేంద్రం వస్తుంది, ఇక్కడ జిల్లా వస్తుందనే ఉద్దేశంతో ముందే కొంతమంది భూములు కొనుగోళ్ళు అమ్మకాలు జరిగి ఉంటాయి. అవి జిల్లా కేంద్రాలు జిల్లాలు ఏర్పడిన గెజిట్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాటి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ 3-4 నెలల్లో ఆయా ప్రాంతాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగస్టు నుంచి తీసుకుంటుంది. కాబట్టి ఇనిషియల్ గా అందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అనుకోవచ్చు మనం. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.